మహబూబాబాద్ నియోజకవర్గ వారసయ్య ఎమ్మెల్యే అభ్యర్థి భాను శంకర్ నాయక్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలను కలుస్తూ తన అభివృద్ధి పనులను ఏకరువు పెడుతూ తండా గ్రామ పంచాయతీలను పలకరిస్తూ ఇప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసింది కొంతనే అని ముందు ముందు ప్రజల నాడి తెలిసిన నేతగా తెలంగాణ రూపురేఖలు మార్చి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉంచేందుకు గిరిజన నియోజకవర్గం మహబూబాబాద్ మరింత అభివృద్ధి జరిగేందుకు ప్రజలు ఓటుతో ఆశీర్వదించాలని ఏం చెప్పుకోవాలో తెలియక ఇతర పార్టీలు లోకల్ నాన్ లోకల్ అభ్యర్థి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని 10 సంవత్సరాలుగా ప్రజలు ఆశీర్వదించింది తెలియదా అభివృద్ధి తెలియదా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్న వారికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రియాంక బారాస జిల్లా నేతలు కేఎస్ఎన్ రెడ్డి రంజిత్ అశోక్ తెల్ల శ్రీను వివిధ గ్రామాల సర్పంచులు ప్రజలు పాల్గొన్నారు. అద్భుతంగా ప్రచారం నడిపిస్తున్న సంగతి చెప్పుకుంటున్నారు. కేసీఆర్ రావాలి అనే నినాదంతో చాలా చక్కగా ప్రజలు ఉన్నది. ఈ ఏదైతే కాంగ్రెస్ మాయమాటలు చెప్తుందో ఆరు అని చెప్పి ఆరు లేదు కారు లేదు ఏం లేదు అన్నీ మాయమాటలు చెప్పి 3 గంటలే కరెంట్ ఇస్తామని ఒకడు అంటారు. మేము గెలిచిన రాష్ట్రంలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని ఒకసారి అంటారు. ఇష్టం వచ్చిన భాష ఒక క్లారిటీ లేదు ఏం లేదు. ఆ మాయల మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మాకు ఏది చేసినా కేసీఆర్ గారే చేస్తారని చెప్పేసి అదే నమ్మకంతో మేము కారు గుర్తు కొట్టేస్తామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. 30వ తారీఖు జరగబోయే జనరల్ ఎలక్షన్లో ప్రజల సత్యంతో మా కార్యకర్తలు మా నాయకుల సత్యంతో చూపిస్తారు. ఎవరైతే మాయమాటలు చెప్తారో వాళ్ళది కూడా చూస్తారు. ఇవాళ రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ అన్నీ మా గొల్లాపూర్ మా సోదరులకు ఇవన్నీ కంటిన్యూ కావాలంటే మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. గతంలో మానుకోట ఎట్లా ఉండే ఇవాళ మానుకోట ఎట్లా ఉన్నదని నేను చూస్తున్నాను. ఇవాళ మానుకోటకు ఒక సెంటర్ లైటింగ్ కూడా లేకుండా నేను 2014 ఎమ్మెల్యే కాకముందు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సెంట్రల్ లైటింగ్ డివైడరు వైండింగ్ అండ్ సెంటరింగ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ముఖ్యంగా ఒక విద్యావంతుడిగా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ కాలేజీలు ఇవాళ ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ఒక ఇండస్ట్రీ హబ్గా తయారు చేయాలనేదే నా తపన. సో ఇవన్నీ కంప్లీట్గా కొన్ని మన మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కొంచెం అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే కంపల్సరీ మన ప్రభుత్వం రావాలి. అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ జిల్లా గ్రంథాలయం కానీ అండర్ బ్రిడ్జ్ కానీ చాలా 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 అసలు గతంలో మానుకోటైంది ఇప్పుడు మాకు మానుకోటైంది అనేది మీరందరూ దయచేసి ఆలోచించాలని నా మానుకోట ఓటర్ దేవుళ్ళు ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. మాయమాటలు నమ్మకండి మోసపోతే మోసపడతాం కాబట్టి దయచేసి దయచేసి మీరు ఆలోచించి ఓటేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ